భారత్ లో కరోనా వైరస్ రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో 161,736 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణైంది. నిన్న 14 లక్షల పరీక్షలు నిర్వహించగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 1,36,89,453 చేరింది. కొత్తగా 97,168 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. మొత్తం రికవరీల సంఖ్య 1,22,53,692 చేరి రికవరీ రేటు 89.86% తగ్గింది. కరోనా మరణాలు కూడా భారీగానే సంభవిస్తున్నాయి. ఒక్కరోజులోనే మొత్తం 879 మంది కరోనాతో ప్రాణాలొదిలారు. మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 171,058 చేరింది. ఇక మరణాల రేటు 1.26% చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 12,64,698 పెరిగింది. ఇక మహారాష్ట్రలో వైరస్ విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో 51,000కు పైగా కేసులు, 258 మరణాలు చోటు చేసుకున్నాయి. మరోవైపు గుజరాత్ సూరత్లో కరోనా పరిస్థితి తీవ్రంగా ఉంది. రోజుకు 100ల సంఖ్యలో మరణాలు సంభవించడంతో సూరత్లోని శ్మశాన వాటికల్లో రద్దీ పెరిగింది. నగరంలోని ప్రధానమైన రామ్నాథ్ ఖేలా, అశ్విని కుమార్ జహంగీర్పూర్ శ్మశాన వాటికలు 24 గంటలు ఓపెన్ చేసి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. నిరంతరం మండుతుండడం వల్ల చిమ్నీలు కరిగిపోతున్నాయి. 10 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని అధికారులు చెప్తున్నారు. ఒక్క రామ్నాథ్ ఖేలాలోనే 100 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అంత్యక్రియల కోసం 10 గంటలు ఎదురు చూడాల్సి వస్తోంది. అటు కోవిడ్ విజృంభణ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని గుజరాత్ ప్రభుత్వం 20 నగరాల్లో రాత్రి కర్ఫ్యూ విధించింది. సూరత్లో భయానక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రూరల్ ఏరియాలోనూ ఆంక్షలు కొనసాగుతాయని సూరత్ కలెక్టర్ స్పష్టం చేశారు. 30 ఏప్రిల్ వరకు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని నోటి గుజరాత్ సూరత్లో కరోనా పరిస్థితి తీవ్రంగా ఉంది. రోజుకు 100ల సంఖ్యలో మరణాలు సంభవించడంతో సూరత్లోని శ్మశాన వాటికల్లో రద్దీ పెరిగింది. నగరంలోని ప్రధానమైన రామ్నాథ్ ఖేలా, అశ్విని కుమార్ జహంగీర్పురి శ్మశాన వాటికలు 24 గంటలు ఓపెన్ చేసి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. నిరంతరం మండుతుండడం వల్ల చిమ్నీలు కరిగిపోతున్నాయి. 10 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు. ఒక్క రామ్నాథ్ ఖేలాలోనే 100 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అంత్యక్రియల కోసం 10 గంటలు ఎదురు చూడాల్సి వస్తోంది. అటు కోవిడ్ విజృంభణ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని గుజరాత్ ప్రభుత్వం 20 నగరాల్లో రాత్రి కర్ఫ్యూ విధించింది. సూరత్లో భయానక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రూరల్ ఏరియాలోనూ ఆంక్షలు కొనసాగుతాయని సూరత్ కలెక్టర్ స్పష్టం చేశారు. 30 ఏప్రిల్ వరకు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని నోటిఫికేషన్ జారీ చేశారు.
కరోనా అదుపులోకి రాకపోతే మరో వారంలో లాక్డౌన్ తప్పదని ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం. ప్రస్తుతం ఒక్క బెంగళూరు నగరంలోనే రోజుకు 6,000 వరకు కేసులు నమోదవుతున్నాయి. మరో నెల రోజుల్లో ఒక్క బెంగళూరులోనే రోజుకు 15,000 నుంచి 18,000 కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని వైద్య శాఖ నివేదిక ఇచ్చింది. రాష్ట్రం మొత్తం మీద రోజుకు 10,000కు పైగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. దీంతో లాక్డౌన్ విధించడమే కరెక్ట్ అని భావిస్తున్నారు సీఎం యడ్యూరప్ప. అయితే బెళగావి, మస్కి, బసవ కళ్యాణ నియోజకవర్గాల్లో ఈ నెల 17న ఉప ఎన్నికలున్నాయి. అవి ముగిసిన తర్వాత 18 లేదా 19వ తేదీన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో వచ్చే అభిప్రాయాలను బట్టి లాక్డౌన్పై నిర్ణయం తీసుకుంటారు. దాదాపుగా 20వ తేదీ నుంచి కర్ణాటకలో లాక్డౌన్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటకలో కనీసం 10 రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ విధించే ఆలోచనలో ఉన్నారు సీఎం యడ్యూరప్ప. ప్రస్తుతం కర్ణాటకలో 70,000కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. రోజు 10,000 కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా 20 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసు ఉన్నవారే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. పైగా ఉగాది, ఇతర పండుగలు ఉన్న కారణంగా పట్టణాల నుంచి గ్రామాలకు ప్రయాణాలు చేసేవాళ్లు ఎక్కువగా ఉంటారని, కరోనా మరింత వ్యాప్తి చెందవచ్చన్న భయాలున్నాయి. ఈ నేపథ్యంలో లాక్డౌన్ పెడితేనే కరోనాను కంట్రోల్ చేయవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటకలోని 7 జిల్లాల్లో రాత్రి 10 నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలవుతోంది.